అటు వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో కార్తీక సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. రాజునను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కాగా నేడు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం భోజన వసతి ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాజరాజేశ్వర స్వామి దర్శనానికి 5 గంటల సమయం పట్టనుంది. భక్తులు స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు.